నమస్తే వెల్కమ్ టు ఎన్ఏ న్యూస్ అప్డేట్ చూద్దాం నివర్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా నెల్లూరు నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నష్టపోయిన రైతాంగాన్ని మద్దతుగా ఏడున నిరాహార దీక్ష చేపడతామన్నారు మధ్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని రైతుల కోసం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చిత్ర విచిత్రమైన బ్రాండ్లు అమ్ముతున్నారని బంగారు ఆంధ్ర అంటే 151 మందితో మంచి పాలన అందిస్తారనుకున్నాం కానీ ఆంధ్ర గోల్డ్ అంటూ మందు బాటిల్స్ అమ్ముతారనుకోలేదు రైతులు బయటికి వస్తే పరిస్థితులు మరో విధంగా మారిపోతాయని హెచ్చరించారు పొలిటికల్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్ ప్రధాన కార్యదర్శులు శివశంకర్ సత్య బొలిశెట్టి పిఎస్సి సభ్యులు మనుక్రాంత్ రెడ్డి డాక్టర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మీరు బంగారు ఆంధ్ర అంటే మేము చక్కగా 151 మంది సభ్యులు వస్తున్నారు మీరు అద్భుతంగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే మీరు గోల్డెన్ ఆంధ్ర అని చెప్పి మందుబాటిల సమస్యను మేము ఎప్పుడు ఊహించలేదు కొని పంజేయండి ప్రెసిడెంట్ మెడల్ అన్నారు అలాగే కొంచెం సీఎం మెడల్ ఆ బ్రాండ్ కూడా మీరు అమ్మండి కొని దాంతో కూడా మీరు ఎక్స్ట్రా డబ్బులు చేసుకోండి వైసీపీ స్పెషల్ అని చెప్పి ఇంకో బ్రాండ్ అమ్మండి దాంతో కూడా డబ్బులు చేసి అట్లీస్ట్ వచ్చిన డబ్బు అంతా రైతాంగానికి ఇవ్వమని మేము కోరుకుంటా ఉన్నాం ఆ వచ్చే 16,000 కోట్లు ఈ 17 లక్షల పైచులకు నష్టపోయిన రైతులకి దయచేసి అందజేయండి దాంట్లో మేము పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నాం 10,000 రూపాయలు మీరు తక్షణమే మీరు చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇదే పరిస్థితి ఇవాళ సాయంత్రం గారు రేపు గారు కలిసారు ఖచ్చితంగా 7వ తారీఖున జనసేన అన్ని జిల్లాల్లో నిరసన దీక్షలు చేస్తున్న రైతాంగం తరఫున సమస్యలు వింటా ఉంటే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కావల నుంచి మాట్లాడుతూ ఉంటే కావల్లో ఎలా ముఖ్యంగా అధికారులు కూడా చేరలేకపోయిన పరిస్థితి కొన్ని ప్రాంతాలకి రుద్రకోట ప్రాంతం ఉంది అలాగా అక్రమ లేఅవుట్ల వల్ల ఎలాగా వరద నీరు ప్రజల్లో మన మామూలుగా గృహాలు ఉండేవైపు వచ్చేసింది ప్రత్యక్షంగా ఇలాంటి పంట నష్టం మూడోసారి వచ్చినప్పుడు ఆత్మస్థైర్యం పోతుంది ఇలాంటి ఆత్మస్థైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో ఒకసారి ఒక మనోనిబ్బరం ఇవ్వాల్సిన పరిస్థితి అందుకే నేనే ప్రత్యక్షంగా నేనే వచ్చి మొత్తం తిరుగుతూ అన్ని జిల్లాలు చెప్పి గత కొద్ది రోజులుగా కృష్ణా గుంటూరు చిత్తూరు నిన్న వాళ్ళు నెల్లూరు అలాగే ఈ కడప జిల్లాల నాయకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలన్నీ కూడా చాలా బాధ కలిగించే అంశాలు దాదాపు 17 లక్షల పైచిలకు దాదాపు 17,30,000 వరి పంట కానీ మిగతా రకాల పంట అంతా నష్టమైంది ఒక స్థాయికి ఎలా ఉందంటే వాలిపోయిన పంటను కూడా తిరిగి తీయాలన్నా కనీసం ఒక 8 నుంచి 15,000 ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఒక ఎకరాకి 8 నుంచి 10,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది అందువల్ల కళ్ళ ముందు చూస్తే వాలిపోయిన పంటను కూడా తీసుకునే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఇప్పటికి మొన్న కృష్ణా జిల్లా మిగతా జిల్లాలో కూడా ఒక 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ చాలా కదిలేస్తున్నాయి చాలా కదిలించే ఇలాంటి పరిస్థితుల్లో మేము అడిగింది ఇదేదో కూర్చోబెట్టి అంటే ప్రభుత్వాన్ని 35,000 డిమాండ్ చేయటం అనేది ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ ఎందుకు డిమాండ్ చేసాం ఎందుకు మాట్లాడామంటే ఇదేదో జనసేన చేస్తున్న డిమాండ్ కాదు క్షేత్రస్థాయిలో ఏ రైతును అడిగినా కానీ నేను దారి పొడవుతో వచ్చిన ప్రతి రైతులు కలిసినా కానీ ఎవరిని అడిగినా కానీ వాళ్ళు అడిగేది మాకు నిజంగా ఏం చేయాలో పాల్పోవట్లేదు మాకు ఇది మూడోసారి మాకు నష్టం రావటం ఈ పరిస్థితుల్లో కనీసం మాకు ఒక 35-40,000 కానీ రాకపోతే వాళ్ళు అడిగింది ఇంకా ఎక్కువ అడిగారు కానీ యావరేజ్గా తీసుకొని 35,000 మాకు ఇస్తే ఎంతో కొంత బయటపడుతుంది ఎందుకంటే ఇది మూడోసారి మేము దెబ్బతింటాం ఇది అని చెప్పేసి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మేము 48 గంటలు సమయం ఇచ్చాం అదేదో కూర్చోబెట్టి ఒక డిమాండ్లాగో లేదంటే మేము చేయకపో అట్లాని కాదు నిజంగా మనుషులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు ఆత్మనిర్భరం కోల్పోతున్నారు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం తక్షణం వాళ్ళకి సహాయం అందించాలి 10,000 రూపాయలు అందించాలి 35,000 ప్రకటించిన తర్వాత దాంట్లో 10,000 రూపాయలు తక్షణమే అందించాలి అని చెప్పి నేను పదే పదే చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు రైతాంగం 17 లక్షల పైచిలకు ఎకరేజ్ పోయింది ఆయకట్టు పోయింది ఇన్ని లక్షల మంది రైతులు నష్టపోయారు ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎందుకు విధిస్తారంది మాకు ఈ ఆదాయం మాకు అవసరం లేదు మేము అది ఈరోజు అదే అడుగుతున్నాం ఆదాయం అవసరం లేదు కాబట్టి ఎట్లాగ మీరు గవర్నమెంట్ తరఫున మీరు ఎండోర్స్ చేసి అమ్ముతున్నారు కాబట్టి ఆ తద్వారా వచ్చిన ఆదాయం మద్యపానం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు అందజేయండి ఒక సంవత్సరం మీరు వదులుకుంటే ఈ ఆదాయం రైతులు ప్రాణాలు బయటపడతారు వాళ్ళ నష్టాల నుంచి బయటపడతారు
నెల్లూరు జిల్లా వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రిని అడిషనల్ పిడి సతీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మెడికల్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీల భాగంగా వచ్చిన సందర్భంగా ఆసుపత్రికి వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో ఆసుపత్రికి పేషెంట్ రాకపోవడం, సిబ్బంది విధులకు హాజరు కాకపోవడం తదితర విషయాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చారని తదుపరి నివేదికలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి అధికారులకు తగిన సూచనలు ఇస్తూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఆయన ముందుకు వెళుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కనకదుర్గ భవాని, ఎంపీఓ రవి, వైసీపీ నాయకులు జగన్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. మన ఎవరి నుంచి వచ్చింది చెప్తాం, దాని మీద కలెక్టర్ బాబు నేను చూస్తాను ఏమర్థం మన ఎవరి నుంచి వచ్చింది ఎప్పుడు చెప్తాం, లేదు దాని మీద కలెక్టర్ ఎందుకు బాబు నేను చూస్తాను ఏమర్థం నా దగ్గర ఫ్రెండ్ చెప్తాను బయలుదేరుతాను పేరు సతీష్ బాబు అడిషనల్ పీడీ డ్వామా ఇక్కడ మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హెల్త్ సర్వీస్ అని ఒక జిల్లా ఆఫీసరు మన మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి ఉంటారు. ఆమె ఆకస్మిక తనిఖీలో మనకు కొన్ని విషయాలు కలెక్టర్ గారికి తెలియజేశారు. దానిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వింజమూరు సంబంధించి అప్రోచ్ రోడ్ కలిగిరిటి వింజమూరు తార్ రోడ్ నుంచి మన హాస్పిటల్కి అప్రోచ్ రోడ్ అనేది బాగా బురదమయంగా ఉంది, పేషెంట్స్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దాని వెంటనే ఏ పథకం కింద అయినా సరే అభివృద్ధి చేయవలసింది కలెక్టర్ గారిని కోరారు. కలెక్టర్ గారు ఏంటంటే అది మన పీడీ డ్వామాకి ఇచ్చారు, ఒకసారి వెరిఫై చేసి దాన్ని ఎస్టిమేట్ అది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఉపయోగించి శాంక్షన్ చేసుకోమని దానిలో భాగంగా నేను తనిఖీకి వచ్చాను. కన్సర్న్డ్ డాక్టర్ గారితో కూడా మాట్లాడాను, ఆయన అక్కడున్న ఇబ్బందులు కూడా తెలియజేస్తారు. ఈ రోడ్డు వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు డెఫినెట్గా ఇది ఒక మన ఎస్టిమేట్ రూపంలో తయారు చేసి మన లోకల్ పిఆర్ఏఈ గారి భాగస్వామ్యంతో మన హానబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మంజూరు చేయించి త్వరలోనే పనులు చేపడతాం. మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఈ రోడ్డుకి 10 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేయించి ఈ కలవర్ట్ నిర్మాణం రోడ్డు నిర్మాణం చేయించున్నారు. ప్రస్తుతం ఈ భారీ వర్షాలకి ఈ గత ప్రభుత్వం ఎక్కడా స్థలం లేనట్టు ఈ లోతట్టు ప్రాంతాల్లో హాస్పిటల్ నిర్మించి ఈ రోడ్డు బురదమయంగా మారింది. ఆ విషయాన్ని మన కలెక్టర్ దృష్టికి మన శాసనసభ్యులు తీసుకెళ్లారు. కలెక్టర్ గారి చొరవతో డిఎంఎన్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. మన డిఎంఎన్హెచ్ఓ గారు కలెక్టర్ గారు కలిసి మన అడిషనల్ డోమా పీడీ గారిని తనిఖీకి పంపించి త్వరలోనే మంజూరు చేసే విధంగా ఈ రోడ్డు చేసే విధంగా వాళ్ళు చూసి నివేదిక సమర్పిస్తామని మన డోమా పీడీ గారు చెబుతున్నారు. కావున శాసనసభ్యులు గారు ఈ రోడ్డు కూడా సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని మన శాసనసభ్యులు గారు నిత్యం ప్రజల మధ్య ప్రజలతో ఉండి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి నిర్మాణాన్ని దగ్గరుండి చూస్తూ అధికారులకు ఆదేశించి ప్రజల సౌకర్యార్థమై దేనికైనా ఆయన సర్వశక్తులు సౌకర్యాలు ఏర్పడే విధంగా చేస్తూ ప్రజల అవమానాలు చూరగొంటున్నారు. ఇందుకు శాసనసభ్యులకి ఇంజమూరు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామ రంగనాయక సాగర్ అతిథి గృహం ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, అడిషనల్ కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్, ఏఎస్సీ ఆనంద్, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 49 డివిజన్లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా దుబ్బాక బీజేపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొని విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పునరావృతం అయిందని అన్నారు. దుబ్బాక ఎలక్షన్లలో మంత్రి హరీష్ రావును జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ ను ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. ఇదే ఉత్సాహంతో 2023లో జరిగే ఎలక్షన్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక 19వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్, బీజేపీ నాయకులు అంబటి బాలేష్ గౌడ్, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అని అహంకారంతో మాట్లాడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల యొక్క పతనం దుబ్బాక గడ్డ మీద ప్రారంభమై దుబ్బాకలో అంటుకున్న మంట హైదరాబాద్ మొత్తం వ్యాపించి భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందుకు రాకుండా 3 నిమిషాలనే ప్రెస్ మీట్లు ముగించుకునేటువంటి పరిస్థితి దాకా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. దుబ్బాకలో అల్లుడు హరీష్ రావును కనబడకుండా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ భాగ్యనగరం ఎన్నికలకు వచ్చేసరికి అహంకారంతో విర్రవీగినటువంటి కంప్యూటర్ల మంత్రిని కనికట్టు మాయజాలంతో కట్టేసి బావెనకాల ఓ బామ్మర్ది అని చెప్పి బామ్మర్దిని కూడా పంపించారు. భవిష్యత్తులో రాబోతున్నటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో తెలంగాణ రాష్ట్ర సమితి పరాజయాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు, కార్యకర్త కంకణబద్ధులై పనిచేస్తారని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం అందరూ తమ తమ విధులని దుర్వినియోగం చేసి అధికార పార్టీని గెలిపించేందుకు శత విధాలుగా ప్రయత్నించిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసించినటువంటి ప్రజలు దుబ్బాకతో ప్రారంభమైనటువంటి ఈ జర్నీని నాగార్జున సాగర్ తో ముగించబోతున్నారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాం. ఓడిపోయినటువంటి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అభ్యర్థులు కూడా తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినకుండా మీతో పాటు రాష్ట్ర పార్టీ మొత్తం కూడా మీతో పాటు ఉంటుంది కాబట్టి దయించి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి నాయకులందరూ కూడా తిరిగి పుంజుకొని మీ కార్పొరేటర్ డివిజన్ పరిధి లోపల వెంట వెంటనే కార్యక్రమాల్ని ప్రారంభించాలని వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రిజర్వేషన్ల ప్రక్రియ వచ్చే ఎన్నికలకు కూడా ఇదే రకంగా ఉంటది కాబట్టి ఈ ఎన్నికలలో ఓటమి చెందినటువంటి మిత్రులు, కార్పొరేటర్ అభ్యర్థులు దిగాలు పడకుండా
రాష్ట్ర పార్టీ మొత్తం మీ వెనకాల ఉంటుంది కాబట్టి భవిష్యత్ ఎన్నికలకి మీరు మరింత మంచిగా ప్రజలకు సేవ చేసి గెలిసే రీతిగా మీ అడుగులు పడాలని కోరుకుంటూ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ప్రజలను కలిసే పని మొదలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం ఏడేళ్లుగా చలికి దుప్పటి కప్పుకొని గుడిసెలు పడుకున్నట్టు బయటికి రానటువంటి ముఖ్యమంత్రి పనితీరు పట్ల ఉద్యమ ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రాంతం ఒక రకమైనటువంటి తిరుగుబాటుని ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని ప్రదర్శిస్తా ఉంది కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లా జరగకపోతే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం భాగ్యనగరం దెబ్బ నాగార్జున సాగర్ ఆ తర్వాత రాష్ట్ర శాసనసభ మీద కాషాయం జెండా గురుతుంది అనడం లోపల మాకెవరికి ఎట్లాంటి సందేహం లేదు కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఓడిపోయినటువంటి నాయకులకి మనోధైర్యాన్ని ఇస్తూ వారి గెలుపు కోసం మళ్లీ మనమందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వేడుకల్ని గ్రామ గ్రామానికి బూత్ బూత్ కి విస్తరించాల్సిందిగా నాయకులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మహబూబాబాద్ లో పేకట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురును అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 25,800 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు మహబూబాబాద్ సిఐ జూపల్లి వెంకటరత్నం ఆదేశాల మేరకు పాట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ సంతోష్ సిబ్బంది సాలార్ తండా వద్ద చెట్టు కింద పేకట ఆడుతున్న 5 వ్యక్తులను పారిపోతుండగా పట్టుకుని ప్రాథమిక విచారణ చేస్తే పేకట ఆడుతున్నట్లు ఒప్పుకున్నారన్నారు. అలాగే మహబూబాబాద్ టౌన్ లో ఎలాంటి అక్రమ వ్యాపారాలైనా చట్ట విరుద్ధ కార్యక్రమాలను ఉపేక్షించేది లేదని సిఐ వెంకటరత్నం హెచ్చరించారు. ఒక 5 మెంబర్స్ సాలార్తండా చెందిన 4 మెంబర్స్ అదేవిధంగా రామచంద్రపురం చెందిన ఒక పర్సన్ వీళ్ళ పేర్లు జాటో దేవ, దారావత్ కళ్యాణ్, బాధవ సురేష్, అదేవిధంగా దారావత్ కళ్యాణ్ వీళ్ళ నలుగురు కూడా సాలార్తండా చెందిన వాళ్ళు. అదేవిధంగా రాపోలు సీను అని ఇతను రామచంద్రపురం కాలనీ చెందిన ఆయన. ఈ 5 కలిసి సాలార్తండా అవుట్స్కర్ట్స్ ఏరియాలో నిన్న పేకాట ఆడుతుంటే వాళ్ళని సంతోష్ ఎస్ఐ గారును వెంకన్న అదేవిధంగా సిబ్బంది వాళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్లో వీళ్ళ దగ్గర నుండి దాదాపు సుమారు 25,800 రూపాయల నగదు, అదేవిధంగా 2 బైక్స్, ఒకటి యమహా స్కూటీ, ఒకటి పల్సర్ బైక్, ఒకటి అదేవిధంగా 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వాళ్ళని కస్టడీ తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే విధంగా ఎవరైనా సరే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, గాంజా కానీ, గుట్కా కానీ, బెల్లం వ్యాపారాలు చేయడం, జూదం పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కంపల్సరిగా ఎస్పీ శ్రీ నంజారి కోటరెడ్డి గారి ఆదేశం మేరకు కంపల్సరిగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నటువంటి ఎస్ఐ సంతోష్ గారిని, అదేవిధంగా ఏఎస్ఐ వెంకన్న, పీసీస్ బాలరాజు, మోహన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో సాయంత్రం 4 నుండి 6 వరకు చారితండా ఎక్స్ రోడ్ వద్ద పిఎల్బిఏ వారోత్సవాల సందర్భంగా వాహనాల తనిఖీ చేస్తూ సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. తనిఖీలో ఎస్ఐ వెంకన్న, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, చిరంజీవి శంకర్ పాల్గొన్నారు. మారక ద్రవ్యాలను వాడటం మరియు రవాణా విషయంలో యువత ప్రధాన పాత్ర పోషిస్తోంది. కనుక దీన్ని నిర్మూలన చేస్తూ దీనిపై ఉన్న చట్టపరమైన శిక్షణను అవగాహన కల్పించేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు ఎక్సైజ్ శాఖ డిస్టిక్ట్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి తెలిపారు. సైకిల్ ర్యాలీతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి చేరుకున్న ఆయనకు మున్సిపల్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈజీ మనీకి అలవాటు పడిన యువత డ్రగ్స్ వినియోగంపై ఉన్న ఎన్డీపీఎస్ యాక్ట్ శిక్షణ అవగాహన లేక ఇలాంటి కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఈ కేసులో ముద్దాయికి బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదని, కనుక దీనిని తెలుసుకుని డ్రగ్స్ వినియోగం మరియు రవాణా ఆపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎక్సైజ్ సిఐ రాంప్రసాద్, ఎస్ఐ సీతారామరాజు, సత్తుపల్లి మరియు ఖమ్మం ట్రైనీ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎక్సైజ్ శాఖ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో రెండు రోజుల చైతన్య సైకిల్ యాత్ర ప్రారంభించాం. నిన్న ఉదయం ఖమ్మం జిల్లా దక్షిణ సరిహద్దు అయినటువంటి నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామం నుంచి ఈ యాత్ర స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ముదిగొండ, ముదిగొండ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి వైరాగ్ రావడం జరిగింది కొన్ని జిల్లాల మీదుగా. రాత్రి వైరాలో స్టే చేసి మళ్ళీ ఈరోజు మార్నింగ్ వైరా నుంచి తల్లాడ, తల్లాడ నుంచి కల్లూరు, కల్లూరు నుంచి విఎం బంజార, ఈ టైంకి సత్తుపల్లి రావడం జరిగింది. కొత్తకి జాగృతం చేయడం, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా గాంజా కేసులలో మాకు పోలీసు వాళ్ళకు దొరికిన గాంజా కేసులలో ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి గాంజా తరలించడంలో ప్రధానంగా యువకులే దాంట్లో మాకు దొరకడం జరుగుతుంది. 20 నుంచి 30 సంవత్సరాల యువత. అదేవిధంగా చాలా గాంజా తాగే వాళ్ళు కూడా యూతే ఉంటున్నారు. అంటే ఒకటి ట్రాన్స్పోర్టేషన్ అక్రమంగా చేయడం వల్ల సహకరిస్తున్నారు, ఇంకోటి దానికి మానేసైపోతున్నారు. ఇటువంటి గాంజా కానీ ఇంకా వేరే డైజోఫామ్, ఆల్ఫాజోలం లాంటి నార్కోటిక్ డ్రగ్స్ అంటారు, ఇవి కాకుండా బ్రౌన్ షుగర్, హెరాయిన్ ఇవన్నీ ఉంటాయి కానీ కొకైన్ లాంటివి అవి మన దగ్గర ఎక్కువ ఉండవు. ఎక్కువ మన జిల్లాలో ఉండేది మాత్రం గాంజా, ఎందుకంటే తక్కువ ధరకు దొరికింది కాబట్టి ఇది ఎక్కువ మంది దానికి అడిక్ట్ అవుతున్నారు. ఈ గాంజాకి సంబంధించి నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన యాక్ట్ చాలా పవర్ఫుల్, ఎన్డిపిఎస్ యాక్ట్ అంటారు దాన్ని, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఎవరైనా నార్కోటిక్ డ్రగ్స్ వాడినా, అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచుకున్నా సరే, లేకపోతే గాంజా మొక్కల్ని పెంచినా సరే, దాని కింద సివియర్ పనిష్మెంట్స్ ఉన్న యాక్ట్స్లో బెయిల్ దొరకదల 6 మంత్స్ వరకు, 7 ఇయర్స్ పైన ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి విషయం తెలియక చాలామంది పిల్లలు ఈజీ మనీ కోసం, అంటే మాఫియాలు, స్మగ్లర్లు ఎక్కడో బాంబే, ఢిల్లీలో ఉండి ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచో, ఒరిస్సా నుంచి ఈ వాళ్ళకి ఒక అంటే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏఈఓ శరత్ కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఏఓకు షోగాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. పోయిన 10 సంవత్సరం అక్కడే పొలం పాడ దేవుగారు వాగుల నుంచి ఇంటికి రావాలి. టేబుల్ మీద భోజనాలు వస్తాయి, ఎవరు రైతు పండించి వస్తాయి. రెడీవీ అప్డేట్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.